వ్యవసాయ విస్తరణలో టెక్నాలజీని విరివిగా వాడుతున్నామని చెప్పారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు ఆయన. సిబ్బందికి 6,000 ట్యాబ్లు ఇస్తున్నామని, వాటి ద్వారా ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేస్తున్నారో కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. వ్యవసాయ శాఖలోని క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర సామర్థ్య పెంపునకు, విస్తరణ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ బడ్జెట్లో 61.71 కోట్ల మొత్తాన్ని కేటాయిస్తున్నాం. అధిక ఉత్పాదకత కోసం పొలంబిలుస్తుంది అనే విస్తరణ కార్యక్రమాన్ని, చంద్రన్న రైతు క్షేత్రాల వంటి సముదాయ ప్రదర్శనలను మా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందుకోసం ఈ సంవత్సరం 17.50 కోట్లను కేటాయించాము. క్షేత్రస్థాయి విస్తరణ ఉద్యోగులందరికీ 6,000 ట్యాబులను సమకూర్చడమైనది. వీటి ద్వారా పంట విస్తీర్ణం రైతు వారీగా, సర్వే నంబర్ వారీగా నమోదు చేస్తాం. సకాలంలో అవసరమైన పరిమాణంలో రసాయన ఎరువులు సరఫరా అయ్యేలా చూడటానికి అత్యవసర నిల్వలను నిర్వహించేందుకు 64.5. పశు వైద్యం కోసం కొత్తగా సంచార వైద్యశాలల్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. 4 జిల్లాల్లో పశువుల హాస్టల్స్ పెట్టడానికి మౌలిక వసతులు సమకూరుస్తున్నామని, దశల వారీగా వీటిని విస్తరిస్తామని బడ్జెట్లో ప్రకటించారు. ఈ ఏడాది కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్తగా వెటర్నరీ కాలేజీలు పెట్టబోతున్నామని చెప్పారు పత్తిపాటి. పీపీపీ పద్ధతిలో 792 గ్రామాలకు పశు వైద్య సేవలను అందుబాటులో తెచ్చే ఆలోచనతో ఎన్టీఆర్ సంచార పశు వైద్య సేవల పథకాన్ని ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా పశు సంపద సంబంధిత అన్ని రంగాల్లో వ్యాపారాన్ని ఔత్సాహిక గ్రామీణ వ్యాపారస్తులను ప్రోత్సహించేందుకు పీపీపీ పద్ధతిలో ఇంక్యుబేషన్ సెంటర్స్ను ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నాం. జిల్లాకు ఒక పశు వసతి గృహాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఇంతవరకు 4 జిల్లాల్లో కర్నూలు, ప్రకాశం, కృష్ణా మరియు తూర్పుగోదావరి స్థల సేకరణ మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నాం. విజయనగరం జిల్లా గరివిడినందు కొత్తగా పశు వైద్య కళాశాల మరియు కర్నూలు జిల్లా బనవాసినందు పశు సంవర్ధక పాలిటెక్. ఏపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు మంత్రి పల్లె. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావటానికి నిధులు కేటాయించారని పల్లె అన్నారు. సీమ పట్ల ప్రత్యేక శ్రద్ధకు నిధులు కేటాయింపే నిదర్శనంగా చెప్పుకొచ్చారు. బడ్జెట్పై వైసీపీ విమర్శలు అసూయ, ద్వేషంతో కూడుకున్నవని అన్నారు ఆయన. వచ్చే ఏడాది 20,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం ఉంటుందని తెలిపారు మంత్రి. ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఒక అత్యుత్తమైన బడ్జెట్గా భావిస్తున్నాము. అందరి మనసులో నిలిచిపోయే ఒక చారిత్రాత్మకమైన బడ్జెట్. కారణం ఏమంటే, ఒక్క పైసా కూడా పన్ను పెంచుకోకుండా అందరి కోసం పెట్టిండే ఒక పేదల బడ్జెట్ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. 12,358 పోస్టులు పిలిచేయాలని, భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సమయంలో వచ్చే సంవత్సరంలోనే 20,000 పోస్టు కూడా అదనంగా భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆలోచనతో ఉన్నాము. అంటే ఐటీ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్ రంగంలో కానీ, ఇతర పరిశ్రమలో కానీ దాదాపు 150,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని, ఇది యువత ఎంపవర్మెంట్ కోసం ఈ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి యువత ఎంపవర్మెంట్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన చర్యలు తీసుకుంటానని చెప్పేదానికి ఎంతో సంతోషపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. లేకు వచ్చిన వెంటనే 22.5 మిలియన్ల యూనిట్లు విద్యుత్తును అధిగమించడమే కాకుండా ఈ రోజు 24/7 విద్యుత్తును మనము సరఫరా చేస్తున్నాము. వ్యవసాయానికి మేము చెప్పిన విధముగా 7 గంటల పాటు విద్యుత్తుని ఇవ్వడమే కాకుండా పరిశ్రమలకు కానీ, గృహాలకు కానీ 24 అవర్స్ విద్యుత్తుని ఇస్తున్నామంటే ఇది ఒక చరిత్ర. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఆ పార్టీలు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కరెంటు పవర్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. ఈ రోజున ఖచ్చితంగా టంచనగా ఇస్తున్నామంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిభ అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ఇది చాలా మంచి బడ్జెట్. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్యారల్గా భావించి ఈ రాష్ట్రమును 2022 సంవత్సరంలో భారతదేశంలోని 3 రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా మార్చాలని, 2029 లోపల ఈ రాష్ట్రాన్ని
భారతదేశంలో అగ్రగామిగా నిలపాలని, 2050 సంవత్సరానికి మొత్తం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో అగ్రస్థానం నిలపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఆశయాల దృష్టిలో దృష్టి పెట్టుకొని రూపొందించిన అపురూపమైన, అసాధారణమైన, అద్భుతమైన, అమోఘమైన బడ్జెట్ ఇది.